ఈరోజు రిలీజ్ అయిన తెలుగు మూవీస్ స్కైలాబ్ రివ్యూ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడేంటి తెలుగు మూవీ అని చెప్పి ఇంగ్లీష్ సినిమా పేరు చెప్పాడు అనుకోకండి, అది తెలుగు మూవీయే. స్టారింగ్ సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ. అండర్ రేటెడ్ యాక్టర్స్ పేరు చదువుతున్నట్టుంది కదా. ఎనీవే, వన్స్ అండర్ రేటెడ్ ఆర్ ఆల్వేస్ అండర్ రేటెడ్ అంటిల్ అండ్ అన్లెస్ తెలుగు ఆడియన్స్ ఎంకరేజెస్ న్యూ టాలెంట్. కమింగ్ టు ద మూవీ, అనౌన్స్మెంట్ పోస్టర్ దగ్గర నుండి రీసెంట్గా వచ్చిన ట్రైలర్ వరకు అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. ట్రైలర్ చూస్తేనే మనకి స్టోరీ లైన్ అర్థమైపోతుంది. బట్ చాలా తక్కువ బజ్ ఉంది ఈ మూవీకి. ప్రమోషన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ చేశారు. నవంబర్ లాస్ట్ 2 వీక్స్ ఖాళీగా ఉన్నా కూడా రిలీజ్ చేసుకోలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఏదో ఒకటి డిసెంబర్ 1st వీక్ మిస్ అయితే ఫిబ్రవరి వరకు డేట్లు లేవు కాబట్టి ఇంకా రిలీజ్ చేసేసి ఉంటారు. రివ్యూలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, అదే మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఆ పక్కన ఉన్న గంటను కొట్టండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, మూవీ అంతా 1979 టైంలో బండి లింగంపల్లి అనే విలేజ్లో రన్ అవుతుంది. గౌరీ ఒక జర్నలిస్ట్, ఎప్పటికైనా ఒక మంచి రైటర్ కావాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఆనంద్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వచ్చి అదే విలేజ్లో ఒక క్లినిక్ పెడదాం అనుకుంటాడు. సో ఇలా ఉన్న వీళ్ళ లైఫ్లోకి స్కైల్యాబ్ అనే ఒక రాకెట్ భూమి మీద పడబోతుంది అని, అది ఎక్కడో కాదు వాళ్ళ విలేజ్ మీదే పడబోతుంది అనే ఒక న్యూస్ వస్తుంది. ఈ స్కైల్యాబ్ రాకెట్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తెచ్చింది, అసలు స్కైల్యాబ్ పడిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ, అసలు ఈ స్కైల్యాబ్ ఏంటి, భూమి మీద పడితే ఏమైంది, అది పడుతుంది అని తెలిస్తే మనుషుల్లో వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది అనే ప్లాట్ని తీసుకొని దానికి హ్యూమర్ అండ్ ఎమోషన్ యాడ్ చేయడం వల్ల ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ ఈ విషయంలో బాగా సక్సెస్ అయ్యాడు. తన ఫస్ట్ మూవీకే ఇలాంటి కాన్సెప్ట్తో రావడం, ఆ స్టోరీకి తగ్గట్టు క్యారెక్టర్ డిజైన్ చేయడం, ఏ హడావుడి లేకుండా స్మూత్ అండ్ సింపుల్గా మూవీని తీసుకెళ్లాడు. భయానికి కులం మతం ఉండవని చాలా బాగా చూపించాడు. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నిత్యా మీనన్ అండ్ సత్యదేవ్ ఎవరికి వారే సాటి, ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు జీవించేశారు. నిత్యా మీనన్ అయితే ఆ కళ్ళతోనే సగం మాట్లాడేసింది. అండ్ యాజ్ యూజువల్ సత్యదేవ్ అన్న ఏ క్యారెక్టర్ అయినా తన రియల్ లైఫ్ క్యారెక్టర్ అన్నట్టు పర్ఫామ్ చేస్తాడు. అండ్ అనదర్ వన్ రాహుల్ రామకృష్ణ, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. తనలో ఉన్న కామెడీ అండ్ ఎమోషనల్ యాంగిల్ని మరొకసారి చూపించారు. అండ్ ఆల్ ద విలేజ్ పీపుల్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యూజిక్. 1917లో జరిగే స్టోరీకి ఆ టైంలో ఉన్న మ్యూజిక్నే యూజ్ చేశారు. బీజిఎం కూడా చాలా సెట్ అయింది. అండ్ కమింగ్ టు ద సాంగ్స్, సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉన్నాయి. సాంగ్ లిరిక్స్ సిచ్యువేషన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ఆర్ట్ వర్క్. 1979లో ఒక విలేజ్ ఎలా ఉంటుంది సేమ్ అలానే డిజైన్ చేశారు. ఈ మూవీ మన పేరెంట్స్కి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకుంటారు. మెయిన్లీ విలేజ్ పీపుల్ ఈజీగా కనెక్ట్ అవుతారు. కమింగ్ టు ద నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుంది. క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, వాటిని స్కైల్యాబ్ సిచ్యువేషన్కి సింక్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. ఇంటర్వెల్ దాకా లాగి ఇంటర్వెల్లో స్కైల్యాబ్ని దింపాడు. అండ్ కామెడీ కూడా అనుకున్నంత లేదు, అంటే సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్ని ఫస్ట్ హాఫ్ కామెడీ బ్యాలెన్స్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో మూవీ కంప్లీట్ అయ్యాక ఏదో మిస్ అయ్యిందే అనిపిస్తుంది, ఫుల్గా సాటిస్ఫై అవ్వలేం. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒకసారి చూడొచ్చు. ఈ వీడియోకి ఇక ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ప్రేమాభిమానాలు మనస్ఫూర్తిగా ఉండాలి అని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. Do 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 do